भक्तिमान मे प्रियो नरः इति भगवत्वाणी। भक्तिमान भक्ति कलिगिन वाडु मे नाकु प्रियो नरः అట్టివాడే నాకు ఇష్టుడు అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం. ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరః ఈజ్ ద వన్ హూ హ్యాస్ డివోషన్ ఫర్ మీ ఈజ్ డియర్ టు మీ. ప్రపంచంలో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు. ఇన్ ది వరల్డ్ మ్యాన్ హెస్ బీన్ రీపింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు. హీఈస్ అర్నింగ్ వెల్త్ గోల్డ్ అండ్ ప్రాపర్టీస్. గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు. హి హస్ బీన్ ఆర్డర్ పొజిషన్ అండ్ ప్రెస్టీజ్. ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత. భగవద్గీత హస్ బీన్ ప్రూవింగ్ ఇన్ భక్తి యోగ ద ఫోర్త్ చాప్టర్ that all these things, worldly attainments, wealth, etc., are transient. ప్రపంచములో మనము పొందవలసినటువంటిది మహోజ్జలమైనటువంటి సాహిత్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, అనుసరించాలి అని యోచించాలి. దెన్ వి హావ్ టు థింక్ హౌ టు అక్వైర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ది పాత్ టు బి టేకన్, వాట్ వే టు బి ఫాలో టు అచీవ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్. క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు. వితౌట్ cleansing the field and preparing the field, if you sow the seed, you will not get crop. Ade vidhamugane hudaya kshetramanandu ahankaram anetvanti ee drishta sambandhamainatvanti vishayamulanu dooramu gaavinchinappude aatmanandam anetvanti panta manaku labhistundi. In the same deenini bhagavadgita yandu dehaabhimanamunu dooramu gaavinchukovali అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం. ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ ఇన్ భగవద్గీత ఇన్ ది చాప్టర్ భక్తి యోగ దట్ ది అటాచ్మెంట్ టు ది బాడీ విల్ హావ్ టు బి రిమూవ్డ్. మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు కానీ తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం. మ్యాన్ హ్యాస్ బీన్ ఇమాజినింగ్ దట్ ఈజ్ లవింగ్ గాడ్ బట్ విత్ క్లియర్ థాట్స్ లైక్ దాట్ ది రిజల్ట్స్ విల్ బి నిల్. భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయము ప్రధానమైన లక్ష్యం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి కెప్ట్ ఇన్ వ్యూ ఈజ్ టు ఫైండ్ అవుట్ వెదర్ గాడ్ ఈజ్ లవింగ్ మీ ఆర్ నాట్. నీవు భగవంతుణ్ణి ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండా ఫలితం శూన్యం. ఈవెన్ ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ గాడ్ డస్ నాట్ లవ్ యూ, ది రిజల్ట్ ఈజ్ నిల్. అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి? ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ ది వే టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్? సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం. భక్తి యోగం హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్మెంట్ అండ్ టు బి ఆల్వేస్ ఇన్ యోగా ఆర్ యూనియన్ విత్ గాడ్. దృఢనిశ్చయః అని కూడాను బోధించింది. ఇట్ హెస్ ఆల్సో టాట్ స్టెడీనెస్, a steady resolve. సంతుష్టః సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి.
Santustaha satatam means that one should be always contented. Tripti veru, santripti veru. There is a little difference between tripti and santripti. Sangeetamu, samyak kirtanam, kirtanam, anetvutyaka tattvam lo kontha vyathyasam manaku gochistundi. Kirtanam, sankirtanam. Samyak kirtanam iti sankirtanam ani. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు. టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం, సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లిప్స్, వేర్ సంకీర్తనం ఈజ్ అన్ ఇంటెగ్రల్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్. సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి గదడి స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెబుతూ వచ్చారు. సంకీర్తనం మే బి డిస్క్రైబ్డ్ యాజ్ దట్ మ్యూజిక్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ఫియర్, స్పాంటేనియస్లీ, ఫ్రీలీ అండ్ విత్ అ లాట్ ఆఫ్ జాయ్. అదే విధముగానే తృప్తి, సంతృప్తి. తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి. ఇన్ ది సేమ్ వే ద డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి, ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది. తృప్తి రెఫర్స్ టు ద సాటిస్ఫాక్షన్ డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్. ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి. దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్, అపరెంట్ వరల్డ్. సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్తారు, అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను సత్యమైనటువంటిది గాను పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి. ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్. It is permanent. It is with reference to nivrutti and detachment. Santrupti ki marpu ledu. For the santrupti, there is no change. Leka kurpu ledu. There is nothing by way of addition to it. Marpu kurpu ledekunti yokka nityatvamto kudinatundi santrupti. Santrupti is one which does not undergo a change, but to which there is no addition and subtraction. Kanuka bhaktudainatundi vaadu laukika sambandhamainatundi yokka ఫలమునకు కానీ లేక ఫల విరుద్ధములకు కానీ ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థం. ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఏ డివోటీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే ఆర్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్లీ థింగ్, బట్ హీ హ్యాస్ టు స్టడీ హిస్ మైండ్ అండ్ డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్. జయాపజయములకు లొంగక, మానాభిమానములకు కొంగక, సుఖ దుఃఖములకు పొంగక ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకి సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము. సంతృప్తి రెఫర్స్ టు ద ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్, ఈక్వల్ మైండెడ్నెస్, విచ్ ఈస్ ది సేమ్ వెదర్ దెర్ ఇస్ విక్టరీ ఆర్ డిఫీట్, వెదర్ దెర్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్, వెదర్ దెర్ ఇస్ జాయ్ ఆర్ సారో. కనుకని భక్తి అనగా ఎట్టి మార్పును చెందినటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది, అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమతత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు. దేర్ఫోర్ డివోషన్ ఆర్ సంతృప్తి రెఫర్స్ టు స్టడీ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్ రదర్ దాన్ థింగ్స్ విచ్ చేంజ్, విచ్ విల్ బి అండర్ గోయింగ్ విత్ సమ్ ఐడియా. భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి. A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good. ఇది ఇట్టి సమసావములు కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు. దట్ పర్టికులర్ హార్ట్ విచ్ ట్రీట్స్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆల్ దీస్ థింగ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హ్యావింగ్ సంతృప్తి. దృఢ నిశ్చయ, ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను
ఒంటిగాను ఉంటుండాలి. దృఢ నిశ్చయ ఇట్ రిఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్. దైవ శాస్త్రములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి. ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్. ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు. ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్. ఇది దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు. సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ రిజాల్వ్ అండ్ స్టెడీనెస్ ఇన్ క్లైంబింగ్ ది మౌంటైన్. ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు. ద సేమ్ కరేజ్ అండ్ అడ్వెంచర్ మే బి యూజ్డ్ బై సమ్ పీపుల్ ఇన్ క్రాసింగ్ ద ఓషన్. మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి ధీరులై ఉంటారు. సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ కరేజ్ ఇన్ ట్రావెలింగ్ ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్. దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులు హింసించి ధనమును ప్రోగు చేసుకునేటువంటి విషయంలో దైవ శాస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు. సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దీస్ థింగ్స్ అండ్ బిహేవింగ్ ఇన్ ఆల్మోస్ట్ మర్సెస్ ఫ్యాషన్ ఇన్ అర్నింగ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ అర్నింగ్ వెల్త్ అండ్ మేకింగ్ ప్రాఫిట్. మానవత్వముని మరచి దైవత్వమును విస్మరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు. సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మర్సెలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్ ధీరత్వమును దృఢత్వమును మంచిగానూ ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు. ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్. వాల్మీకి వస్త్రకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైవ సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు. వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రోస్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే. సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు. By the association of Saptarshis and by listening to their preachings, he has been able to change his resolve etc. towards good and he used it in the name of repeating. Anukane Valmiki Ramayanamunaku Datagaanu oka vidhamainatuvanti oka kartagaanu roopandutu vachadu. That is how Valmiki became the author of Ramayana. Kanukane manavuni oka drudashakti anetuvantidi kevalam laukikamainatuvanti ప్రాపంచకు సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ విగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది. దేర్ఫోర్ మ్యాన్ షుడ్ నాట్ యూజ్ హిస్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ ఇన్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఇన్ వరల్డ్లీ థింగ్స్ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ యూజ్ దెమ్ ఇన్ అక్వైరింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇందులో మానవత్వమునందు ఒక విధమైన విశిష్టత రూపొందింప చేస్తుంది. దిస్ ప్రిన్సిపల్ ఏ సర్టన్ యూనిక్నెస్ ఇన్ మ్యాన్. కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది. దేర్ఫోర్ దిస్ భక్తి యోగ హ్యాస్ డిస్క్రైబ్డ్ అట్ లెంగ్త్ సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఈ సగుణ నిర్గుణోపాసములు కాని సాకార నిరూపారములు కాని నిరాకారములు కాని ఏది ఉత్తమమైనటువంటిది ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది. భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఈజీ విచ్ ఈస్ సేఫ్ ఫార్ ది డివోటీస్. సగుణ నిర్గుణములే లేక సగుణ సాకారములే లేక నిర్గుణ నిరాకారములు మనం పొందలేము. వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఫార్మ్
such attributes, it is impossible to go to Nirguna and Nirakara. దేహాభిమానము ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు, దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు. సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్ సాధకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగించినప్పుడే, తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు సాధించడానికి అర్హుడవుతాడు. మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాస్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్. నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడా మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు. సో లాంగ్ యాజ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ గాట్ ఎ పర్టిక్యులర్ ఫారం, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరోగ. కనుకనే దేహమాం అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు. Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara tattva. Kanuka bhaktulainatunti vaadu, sadhakudainatunti vaadu, saguna sakaraanni prathamalo aaradhanaku prarambhinchali. A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow saguna and sakara upasana. Ee kontha kaalam varaku saagina tarvata kramakramena ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది. ఫర్ సమ్ టైమ్ ఇఫ్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ వే, గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార. విశ్వస్వరూపాన్ని కూడాను ఆరాధన చేయవచ్చునని కూడా భావిస్తూ వచ్చారు. కానీ విశ్వస్వరూపం కూడా ఒక సాకారమే కదా. పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దాట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూపాకారం, ఈవెన్ దాట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ఎ ఫారం. విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం. విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం ఐ డిస్క్రైబ్ యాజ్ విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం. విశ్వ విరాట స్వరూపం ఐ డిస్క్రైబ్ యాజ్ చిత్ ఆకాశం. ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం. ద వన్ విచ్ ట్రాన్సెండ్ దీస్ టు మేబీ డిస్క్రైబ్ యాజ్ చిదాకాశం. మనం జాగ్రత్త అవస్థ ఎందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్ని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి. ద థింగ్స్ విచ్ వుడ్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ వుడ్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్ జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి. డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్ కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావము లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటాయి. During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect. అదే కారణమైనటువంటి సుషుప్తి అవస్థ యందు మనస్సు కూడా లీనమైపోతుంది. In the causal state of sushupti, the mind also gets dissolved. చిత్తకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం. The one which is associated with sense organs is భూతాకాశం. మానసు సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం. చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్. మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం. చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్. కనుక సుషుప్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో. ఓన్లీ ఇన్ సుషుప్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరోప. నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నటకు వీలు లేదు. వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకార అలోన్. సాకార నిరాకారములు రెండు కూడా సాధకునికి అత్యవసరం. సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ సాధక. పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా, లైక్ హ్యావింగ్ టూ వింగ్స్ ఫర్ ఎ బర్డ్. పండికి రెండు చక్రములు ఉండినట్టుగా, ఇన్ ద వే దాట్ దేర్ ఆర్ టూ. మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా, లైక్ ఎ మ్యాన్ హ్యావింగ్ టూ లెగ్. సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
సాకార నిరాకార ఇన్ ది సేమ్ వే ఆర్ లైక్ ది టూ వింగ్స్ ఆఫ్ బర్డ్ ఎట్సెట్రా ఫార్ వన్ ఒకటి ముందు ఒకటి వెనుకు ఒకటి ముందు ఒకటి వెనుకు ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది ది గోల్ ఆఫ్ సాన్నిధ్య కెన్ బి రీచ్డ్ విత్ ది టూ లెగ్స్ ఆఫ్ సాకార నిరాకార వన్ పుట్టింగ్ ది అదర్ ఇన్ ఫ్రంట్ అండ్ దెన్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ది అదర్ అయితే సాకారము క్షణకాలం బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాకార ఇస్ ఓన్లీ ట్రాన్సియంట్ నిరాకారము శాశ్వతం నిరాకార ఇస్ పర్మనెంట్ దీనికి ఒక చిన్న ఉదాహరణ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరం లోపల ఒక వేల మంది కూర్చున్నారు ఇన్ ప్రశాంతి నిలయ మందిరం ఏ థౌసండ్ పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ అవర్ దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ దిస్ థౌసండ్ పీపుల్ దెర్ ఇస్ స్వామి ఆల్సో అందరూ ఈ హాల్ కు లోపల భాగంలో కూర్చున్నారు ఆల్ ది పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ విత్ ఇన్ ది ప్రశాంతి నిలయం హాల్ ఇది కాల పరిమితితో కూడినటువంటిది దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్ ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్ అయితే ఈ భావాన్ని మీ మీ గ్రామములకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము ఇన్ని వేల వ్యక్తులు స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు బట్ ది సేమ్ థింగ్ కెన్ బి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ గో హోమ్ ఇఫ్ యూ వర్ టు జస్ట్ థింక్ అవే ఇన్ చిత్తాకాశ ఆల్ ది థౌసండ్ పీపుల్ స్వామి ప్రశాంతి నిలయం అండ్ హాల్ ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ చిత్తాకాశ కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరూ కూడా ప్రశాంతి నిలయం హాలులో జీవిస్తున్నారు నివసిస్తున్నారు ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ కెన్ జస్ట్ సీ దట్ ఆల్ ఆఫ్ యువర్ నౌ రిసైడింగ్ ఇన్ ది హాల్ ఆఫ్ ప్రశాంతి మందిరం కానీ మీరు మీ గ్రామంలోకి వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు బట్ వాట్ హ్యాపన్ ఇఫ్ యూ గో టు యువర్ విలేజ్ ఆర్ యువర్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ ప్రశాంతి నిలయం విల్ బి ఇన్ సైడ్ యువర్ హార్ట్ ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది యూ హ్యావ్ బీన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం ఫర్ వన్ అవర్ బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకారతత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ది దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ ఈ సాకారతత్వమే మనం అనుభవించుకుంటున్నా నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సాకార తత్వం ఇన్ ద హార్ట్ దిస్ వుడ్ నాట్ హావ్ బికమ్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ ఆన్ ది హార్ట్ కనుకనే దేనినైనా కూడా సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది దేర్ఫోర్ ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాకార సగుణ నిర్గుణ నిరాకార ఇన్ ఏబుల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ లేటర్ ఆన్ ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్ ఎ వర్డ్ హెయిర్ కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు వెన్ యూ అట్టర్ ద వర్డ్ హెయిర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్ ఫారమ్ ఇస్ ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి క్రింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారం లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ఇల్లస్ట్రేషన్ సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ చైర్ అండ్ లేటర్ ఆన్ వెన్ ఎవర్ దిస్ వర్డ్ ఈస్ అటర్డ్ చైర్ హీ బికమ్స్ వెరీ క్లియర్ టు హిమ్ రిగార్డింగ్ ది ఫార్మ్ ఆఫ్ ది చైర్ ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ క్షరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి Until one understands the letter, the permanent one, chair,
unless he sees that particular form, he would not be able to just learn it. Kanuka idi charamu adi acharamu. This chair, this form is impermanent. Kani acharanni charame nirupinchindi. The permanent one is proved by the impermanent form. Kanukane daivattamaneetundi kevalamu achara swaroopamaineti ainappatikini deeniki aakaram aneetundi aadharam ga manam chechukovali. Therefore, the divinity is nirakara, but we have to just associate it with a particular form to understand it. Ikkada bhagavantudu unnada leda ade dudanishchaya anaga andariki anta dudamaneetundiga untundadu. Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God. Manu atu itu bhagavantudu unnada leda unte ekkada unnadu కంటికి కనిపించటం లేదు. ఇది సత్యమా అసత్యమా, ఇది కేవలం భ్రాంతియా లేకపోతే నా ఊహాగానమా అనేటువంటి భావాలతో తాను తికమకలపడుతుంటాడు. మైండ్ విల్ బి ఆసిలేటింగ్ అండ్ ఎ పర్సన్ విల్ బి క్వశ్చనింగ్ క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్ వెదర్ దేర్ ఇస్ గాడ్, వెదర్ దేర్ ఇస్ నో గాడ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ట్రూత్, ఐ హావ్ నాట్ సీన్ గాడ్. కనుక ఈ విధమైనటువంటి సందిగ్ధావస్థలో నిలుచుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి. From traveling from this unsteady mind to the steady state, we have to just go through the form. దీని ఒక చిన్న ఉదాహరణ, a small example for this. దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న. There is a question put whether there is God. దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే. The proper reply for this is the word God itself. దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? ఇఫ్ దర్ ఈస్ నథింగ్ లైక్ గాడ్, నో ఫార్మ్ లైక్ గాడ్, ది వర్డ్ గాడ్ కెనాట్ కమ్ ఫ్రమ్ వేర్ కెన్ ఇట్ కమ్. లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు. దర్ కెనాట్ బి ఎనీ నేమ్ ఫర్ ఎ థింగ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. పేరు ఉండనా వస్తువు ఉన్నది. ఇఫ్ దర్ ఈస్ ఎ నేమ్ ద థింగ్ డస్ ఎగ్జిస్ట్. కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాము అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి. దేర్ఫోర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వర్డ్ గాడ్ ఇట్స్ ఎన్ ప్రూఫ్ దట్ దేర్ ఇస్ గాడ్. ఇది ఒక టంబ్లర్. దిస్ ఇస్ ఎ టంబ్లర్. ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం. దిస్ ఇస్ ఎ వర్డ్. వర్డ్ టంబ్లర్ ఇస్ ఎ వర్డ్. ఈ పదములకు అర్థమే ఈ ఆకారం. ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈస్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్. పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది. ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ది దేర్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ కనుక జగత్తునందుంటున్నటువంటి ప్రతి పదార్థం కూడాను పదములకు అర్థమే. ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఇస్ యూస్ టు డిస్క్రైబ్. కుర్చీ అనేటువంటి పదములకు ఈ ఆకారమే అర్థం. ఫర్ ద వరల్డ్ చైర్ దిస్ పర్టికులర్ ఫారం ఇట్సెల్ఫ్ ఇస్ ది ప్రూఫ్. పదములకు అర్థమును బోధించేటువంటిది శబ్దం. Sound or shabdam is to the word which proves the object. Kanaka padamu shabdamu rendintu yokka ekatvame padartham. The word and the sound, these two together become the object. Kanaka devude lekapothe devudu anekunte padam anekuntide raadu. If there is no God, the word God can never come. Aithe konni konni padamulu artham lekunte padamulu kuda untunnayani meer yuhinchavachchu. But you may imagine and say that there are some words which do not have meaning. Gagana kusumamu anaga aakasha pushpamu ani oka peru untundadi. There is a word which says in Telugu that there is a flower of the sky. Aakashamulo pushpam ekkada undi peru undi kada gagana pushpamu ani. How can there be a flower in sky? Idi padamu kaadu samasam. This is not a word, this is a phrase. Rendu padamulu yokka cherika idi. This is a combination of two words. Aakashamu pushpamu renduga cherindi kabatti ivu rendu kuda untunnayi. There is sky and there is flower, but a combination of these two words, they do not exist. Ane vidhamugane prati padamulu kudanu ee srishti kalpitamaina jagattunandu aakaram lekunda undadaniki sadhyam ledu. Veeru kaadu. It is impossible to imagine the existence of a world which is not supported by an object in the world. Meeru chadukunna vidyarthulu adhyapakulaga untuntaru. Oka dictionary teeskundam. There are students and teachers who are educated and they are here. Ee dictionary lopala anni padamulu kudanu unnave ka unnava kada. You take a dictionary and go through the world and find out whether there are objects for all the padamulu kanta kudanu swaroopamu unnava leda.
For all the words used in the dictionary, whether there is a form or not, is checked. This dictionary G-O-D, God, and it will be a word. In this dictionary also, there is a word by the spelling G-O-D. If God doesn't exist, how would this word G-O-D come into this dictionary? Kanuka, meeru chuchina, chudaka poyina. Anubhavinchina, anubhavinchaka poyina. పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము, ఇది ఏ సాక్షాత్కారం? వెదర్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు, మొట్టమొదటి ఆకారము, రెండవది పదము. దేర్ ఇస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ షోస్ దట్ దేర్ ఇస్ ది ఆబ్జెక్ట్. ఇది చేరేగిన లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరనే పదమే రాదు. ఇఫ్ కేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దేర్ కెనాట్ బి ఎ వరల్డ్ లైక్ కేర్. కనుక సాకారము మొదలు, నిరాకారము తరువాత. దేర్ఫోర్ ఫస్ట్ కమ్ సాకార అండ్ ఆఫ్టర్వర్డ్ నిరాకారాన్ని విడిచిపెట్టి విదిలి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు. వితౌట్ గోయింగ్ త్రూ ది సాకార ఆర్ ఫారం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్. ఇది ఒక చిన్న మరొక ఉదాహరణ. హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇది ఒక దిండు. దిస్ ఈస్ ఎ పిలో. దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి? వాట్ ఈస్ ఇట్ దట్ కవర్ దిస్? ఇది గుడ్డ, బట్ట అంటారు. దిస్ ఇస్ ఫ్లో. లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి. వాట్ ఈస్ ది కంటెంట్? కాటన్. కానీ పైనది బట్ట, లోపలది ప్రత్తి అని మీరంటారు. ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లోత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్, దట్స్ వాట్ యు సే. నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు. స్వామి సేస్ దట్ దిస్ బోత్ టుగెదర్ ఇస్ కాటన్ ఓన్లీ. అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క పుట్టగా తయారైంది. ది ఫార్మ్లెస్ కాటన్ హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ బికమ్ క్లోత్ అండ్ దిస్ క్లోత్ ఇస్ కవరింగ్. పట్టని సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు. క్లోత్ ఈజ్ సాకార అండ్ కాటన్ ఈజ్ నిరాకారం. కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు. ఫ్రమ్ ఫారం టు ఫార్మ్లెస్, ఫార్మ్లెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డివినిటీ. అయితే మన వినియోగం కోసమని ప్రతిని మనం ఇంత దగ్గర పెట్టుకుని నేను ఆనుకొని కూర్చోలేము. బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్. ఈ ప్రతిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనం ఉపయోగపెడుతున్నాం. ఫర్ అవర్ యూస్ వీఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈజ్ యూస్ ఫర్ మేకింగ్ మన దేహాభిమానం ఉంటున్నంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు. So long as we have attachment for the body, we will have to make use of these things. కనుక నేను దేహము, దేహం అనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు. So long as one has the feeling that he is the body, it is impossible to give up this sakara or sakara పూజ ఎందు కూడాను అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము. షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు తెస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడా. In the worship of the formful God, we are doing in 16 types of worship. ఇది కొన్ని విధములుగా సాకారమైన యొక్క తృప్తి. దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇది క్రమక్రమేణ నిరాకారతత్వమైన ఉదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహ ప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం. Now, externally you are worshipping this forum. And once you establish this particular forum inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the formless which is within our heart. మనం సాకారంగా ఆరాధన చేసేంతవరకు జాజి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం. So long as you are worshipping the powerful God, you will use different types of flowers like jasmine. చేసే దేహము కానీ, చేయబడేటువంటి పుష్పములు కానీ అనిత్యములైనటువంటి. ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్, ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్, దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్. అయితే నిరాకారతత్వంలో ఆరాధన జరపవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ ద ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్, ది ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి. ది ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ నాన్ వైలెన్స్, ట్రూత్, పేషెన్స్, పర్సివరెన్స్, లవ్, కంపాషన్, మర్సీ, ట్రూత్, ట్రూత్, సాక్రిఫైస్, సాక్రిఫైస్
మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు. Until we get ourselves elevated to the worship of the Nirakara formless, దీనిని ఆధారము చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తిని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు. గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12th చాప్టర్ బేస్డ్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ విచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఇఫ్ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్. ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వం ను బోధించుకోవాలి, శాంతిని వహించాలి. ప్రైమర్లీ ఎనీ పర్సన్ హూ వాంట్ టు బి ఎ డివోటీ హ్యాస్ టు టీచ్ హిమ్సెల్ఫ్ దృఢ నిశ్చయుడు కావాలి. పీస్ అండ్ ఫర్మ్ రిజర్వ్ సంతృప్తి ఉంటుండాలి. హీ మస్ట్ బి కంటెంటెడ్ ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు. హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్. కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం. భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్. తన్ను నిదాసలు పొడువ వెన్ ది డెమన్స్ వాస్ గివింగ్ ట్రబుల్ టు ప్రహ్లాద్ త్రూ దైత్య కుమారుడు the son of the lord of demons maati maatikin every time wo pannagachai wo danujavarjana wo mahasanya aparani varinchagani smarinchagani ta kannunu neeru teedu payakanta sametudu kaadu buvara anaga emiti elanti baadala samayam nundu gaani elanti kashta samayam nundu gaani nirantaram kudanu ఏ నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కానీ కంటి మీరు పెట్టుకోలేదు, బాధలకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు. వాట్ ఎవర్ ట్రబుల్స్ ఫర్ గివన్ వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాస్ ఎక్స్పీరియన్సింగ్ హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ వాస్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ యాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద వన్ హూ టేక్స్ షెల్టర్ ఇన్ హిమ్ అండ్ హీ నెవర్ షెడ్ ఎనీ టియర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్. కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన ప్రహ్లాద్ డిస్క్రైబ్డ్ యోగా అతను దేహధారి లేనప్పటికీ లౌకికమైన జగత్తునందు ఈ లౌకికమైన యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు. ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్ హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్ స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్. కనుకనే భక్తునికి ఈ కోప తాప ఈర్ష్య అసూయ ఛాడీలు ఇలాంటి దుర్గుణము ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు. Therefore for a devotee there should not be any evil traits of jealousy, hatred, anger and calumny. అందరికి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు. There are four important and primary enemies for any devotee. కోపము, యాంగర్, అసూయ, జలసి, ద్వేషము, హేట్రెడ్, ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అదర్ ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టికల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్. అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి. వన్ షుడ్ డెవలప్ ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు. ఇఫ్ యూఆర్ హేటింగ్ ఎనీబడి యూఆర్ హేటింగ్ అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవం పై నువ్వు చర్య తీసుకున్నావు. ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ పర్సనల్ పవర్ యు టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్. కనుకని మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక. దేర్ఫోర్ అద్వేష్ట సర్వభూతానాం ఈజ్ ద ప్రైమరీ వార్నింగ్ గివన్ ఇన్ భగవద్గీత. ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు, అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. వితౌట్ రిమూవింగ్ ద వీడ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఈ ఉద్యోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటంటే ఇతరులను దైవ సమానంగా భావించుకుని
కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం నా ప్రయోజనం లేదు. జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ఫోర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగా ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్స్ అండ్ ట్రీట్ ఎవ్రీవన్ యాస్ గాడ్. దేవుణ్ణి పూజించడం, జీవుణ్ణి హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా? వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ ఎన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ ఎన్ ఇండివిజువల్, ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే. Can this prove devotion? It is only a manifestation of ignorance. ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించటకు వీలు ఉంటారు. Such people can never enter into the area of devotion. కనుక భక్తి యోగంలో ఇంకను మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది. In the days to come, we'll have to just learn how one devotee has to sanctify his time and his action and make his life worth.